అందరికీ శుభోదయం పిల్లలు. స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్. 10వ తరగతిలో 2వ పాఠ్యాంశమైన అమరావతిలో తర్వాత భాగాన్ని చెప్పుకుంటున్నాము. అమరావతి అద్భుతమైన శిల్పకళకు కానాచి. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్థూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీశకం 1779లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పనిచేసిన కల్నన్ కాలిన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అని పిలిచే మట్టి దిబ్బ దగ్గర చెల్లాచెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. అమరావతి స్థూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడ బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలు వెలిగించేవారట. అందువల్ల ఈ ప్రదేశాన్ని దీపాల దిన్నె అని వచ్చిందన్నమాట, పేరు వచ్చిందన్నమాట, పేరు వచ్చింది. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారంట. అంటే చూడండి, బుద్ధుని జీవిత ఘట్టాలు ఎలా ఉండేటి అనమాట, పేపర్లలో పాఠ్యపుస్తకాలలో మామూలుగా ఉన్నాయంటే అక్కడ శిల్పాలలో చెక్కింటారు కదా, ఆ శిల్పాలు చెక్కడం వల్ల బొమ్మల వల్ల కూడా మనం కథ తెలుసుకోవచ్చు అనమాట, తన గురించి తెలుసుకోవచ్చు అనమాట. అలా వాళ్ళు ఆ యొక్క శిల్పాలు మలచింటారు, మలచడం అంటే చెక్కింటారు కదా, ఆ యొక్క చెక్కిన వారి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. పేర్లు కూడా ఎలా ఎక్కడ ఉన్నాయవి, శాసనాలలో ఉన్నాయన్నమాట, శాసనాల్లో లిఖించారంట. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడంట. ఎవరు చర్మకారుడు అంటే చర్మాలను అమ్ముకుంటాడు కదా అతను అనమాట, ఎక్కడ చెక్కించాడంట, ఆయన తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడంట. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద, అనాదరణ అంటే ఆదరణ లేకుండా పోయిందనమాట, చూసేవాళ్ళు లేక అలా అనమాట, అనాదరణ లేకుండా పోయిందనమాట, అంటే ఆదరించే వాళ్ళు లేకుండా పోయారనమాట. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద అతడిని ఆకర్షించిందంట. ఆకర్షించడం అంటే దానికి అక్కడికి ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఇక్కడే ఉందాము, ఇంక నుంచి వెళ్ళకూడదు అనేటువంటి భావన అనమాట ఆకర్షించడం అంటే. ఈ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశాడనమాట. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూలికట్ట, బట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారంట. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారంట. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయంట. కాలగర్భంలో అంటే కొన్నిసార్లు అవి కీలబడిపోయి అంటే పడిపోయి భూమిలోకి వెళ్తాయి కదా, అలా మా మట్టిలో కలిసిపోవడము, తర్వాత లోపల కనిపించకుండా పోవడము, తర్వాత కొన్ని శిల్పాలు ఏమేం చేశారంట, ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోతారనమాట. అలా పాలరాయిగా పిలువబడే సున్నపురాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని అసాహి షింబున్ గ్యాలరీలలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయన్నమాట. మరికొన్ని శిల్పాలను మద్రాసు, కోల్కతా మ్యూజియంలో భద్రపరిచారన్నమాట. భద్రపరచడం అంటే దాచిపెట్టడం అనమాట, అవన్నీ పోకుండా. ఇంకొన్ని శిల్పాలు వచ్చేసి నాగార్జునకొండలోని మ్యూజియంలో భద్రపరచారన్నమాట. ఇలా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు చిత్రాలు రూపొందించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా, అమరావతిలో క్రీశకం 1వ శతాబ్దంలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత అన్నమాట. చూడండి, హావభావాలు మనము అంటే భావం అంటే మనం చూడంగానే మనము ముఖ కవళికలను బట్టి కూడా తెలుసుకోవచ్చు అనమాట. అట్లా హావభావాలు అంటే ఇప్పుడు సినిమాలు యాక్షన్ చేస్తారా, యాక్షన్ చేస్తారు చూడండి, నటిస్తారు కదా, అలా ఉండేదన్నమాట. అవి చూడండి, అలాంటి హావభావాలు ఎక్కడ ఉన్నాయి, శిల్పంలో కూడా ఉన్నాయన్నమాట. శిల్పంలో కూడా అంటే శిల్పం చిత్రకారుడు ఎంత అద్భుతంగా చెక్కి ఉంటే మనకు ఆ చిత్రంలో ఉండే హావభావాలని మనం తెలుసుకోగలుగుతాం, అంటే ఫీలింగ్స్ అనమాట, ఎలా తెలుసుకోగలుగుతాము అని చెప్పి అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట ఆ శిల్పాలు. అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండటాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గూసన్
ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధనా పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నారు. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్ప కళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిందన్నమాట. అమరావతి పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం. చిరాయువు అంటే చిరస్థాయిగా నిలిచిపోవడం అన్నమాట. ఇంకా ఆయువు అంటే ప్రాణం కదా, ఆయుష్ అన్నమాట. అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు, ప్రపంచ శ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది, అంటే సిద్ధమవుతుందన్నమాట. సమాయత్తంగా సిద్ధమవడం సిద్ధమవుతుందన్నమాట. ఇంకా శాతవాహనుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లిన అమరావతి మళ్ళా అజరామర ఖ్యాతిని ఆర్జించేందుకు, ఖ్యాతి అంటే పేరు అన్నమాట, పేరు పొందేటందుకు పునాదులు వేసుకుంటోంది. అంటే మళ్ళీ పునాది కూడా నిలుస్తుందన్నమాట, పునాదులు వేసుకుంటుంది అన్నమాట. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర 21వ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుటలకు ఎక్కబోతుందన్నమాట. రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా దేశంలో పవిత్ర క్షేత్రాల నుండి సేకరించిన మట్టి, నీటితో సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:36 నుండి 12:48 నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆధునిక రాజధాని అమరావతికి అజరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయవనికపై నిలుపుతానని మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా ప్రతిజ్ఞ పూనారన్నమాట. ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ చేశారన్నమాట, ఖచ్చితంగా దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పేసి. పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందినట్లుగా 5 అంచెల్లో రాజధాని మూల కేంద్రం నిర్మాణము పూర్తి చేస్తారు. మొత్తం 3 దశల్లో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపజేసేందుకు ప్రణాళిక రూపొందింది. వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్లతో వెనీస్ నగరంలా విలసిల్లబోతోంది. సింగపూర్, జపాన్ దేశాల సృజనాత్మక భాగస్వామ్యంలో ఆకాశ హర్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవనగరాలు నిర్మితం కాబోతున్నాయి. పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాకమూరు, విద్యానగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడానగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. హంగులు అంటే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చెందబోతుందన్నమాట. కోట్లాది మందికి నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వనగరంగా బాసిల్లాలని అశేష ఆంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి అంటే కోరుకుంటున్నాయి అన్నమాట. అశేష ఆంధ్రాలు అంటే మొత్తం ఆంధ్రులందరూ కూడా ఎలా తన హృదయపూర్వకంగా కోరుకుంటారన్నమాట. అంటే కోరుకోవడం అంటే అభివృద్ధి బాగా జరగాలని, అందరికీ ఉపాధులు రావాలని, అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని, ఆ యొక్క రాజధాని నగరము అద్భుతంగా విలసిల్లాలని ప్రతి ఒక్క హృదయము కోరుకుంటుందన్నమాట. ఈ పాఠ్యాంశంలో కొన్ని కఠినమైన అర్థాలు ఉన్నాయి. కఠినమైన అర్థాలని మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదములు.